బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం నరా హదీస్ వెలుగు పుస్తకంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాము. ప్రవక్త వారి యొక్క ప్రవచనాలు తెలుసుకుంటున్నాము. 31వ హదీసు ప్రవక్త వారి విధంగా తెలియజేశారు, ప్రళయ దినాన మీలో ప్రతి ఒక్కరితో అల్లా ప్రత్యక్షంగా మాట్లాడతారు, తప్పనిసరిగా మాట్లాడతారు. ఆ రోజున అక్కడ అతనికై సిఫార్సు చేసేవాడు కానీ అతను తప్పించుకునేందుకు తలదాచుకునేందుకు చోటు కానీ దొరకదు. సహాయం కోసం అతను తన కుడివైపున చూస్తాడు. అక్కడ అతను చేసిన కర్మలు తప్ప మరేమి కనిపించవు. మళ్ళా ఎడమ వైపునకు చూస్తాడు, అక్కడ కూడా అతని కర్మలు తప్ప మరేమి కనబడదు. ముందుకు చూస్తాడు, భయంకరమైనటువంటి అగ్ని రూపంలో నరకం కనబడుతుంది. ఓ ప్రజలారా, నరకాగ్ని నుండి రక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖర్జూరపు పండులో సగభాగం దానం చేసైనా సరే. సోదర మహాశివరా, స్పష్టమైనటువంటి బోధన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి ద్వారా దైవం చేయిస్తున్నాడు. చూడండి ఏం చెప్పారండి, ప్రపంచంలో మంది మార్బలాలు ఉంటాయి, జడ్ కేటగిరీ, జడ్ సెక్యూరిటీ, లేకపోతే పైల్వాన్లు, లేకపోతే రకరకాలైనటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ చుట్టూ మంది మార్బలు ఉంటారు కదండి. ఎక్కువగా సినిమా యాక్టర్లు, లేకపోతే క్రికెట్ ఆటగాళ్ళు, రాజకీయ నాయకులు వీళ్ళంతా వెళ్తున్నప్పుడు మంది మార్బలం హడావుడి ఎక్కువ ఉంటుంది. సుమారు ఒక 30-40 మంది చుట్టూరు ఉంటారు. అది చూసి ఇద్దరు ఇంకా ఆ మత్తు, ఆ అధికార మత్తు ఏదైతే ఉందో దాని నుండి బయటపడడానికి ఇష్టం ఉండదు. ఈ మత్తు అనుభవించడం అనమాట ఇంతమంది ఉంటాము. సరే, ప్రభక్త వారు ఏం చెప్పారు అంటే, ప్రళయ దినాన్ని మీతో ప్రతి ఒక్కరితో ప్రభావం దైవము ప్రత్యక్షంగా మాట్లాడతారు. అప్పుడు వీరు, అరే నా చుట్టూ ప్రపంచంలో ఉన్నప్పుడు 30 మంది ఉండేవారు కదా, ఎవరన్నా ఉన్నారా? ఎవరు ఉండరు, ఒంటరిగా ఉంటాడు. పోనీ ఎవరి కోసమైతే ఇంత కష్టపడ్డానో ఆ భార్య బిడ్డలు ఎవరన్నా ఉన్నారా? భార్య బిడ్డలు ఎవరు ఉండరు. నా కోసం ప్రాణాలు ఇచ్చే సంచులు ఉండేవారు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారా? అంచులు ఎవరు ఉండరు. చూడు, అరే బంధుమిత్రులు చుట్టూ బెల్లం చుట్టూ ఏగల్లో ముసిరేవారు నా అధికారం ఉన్నంతసేపు వాళ్ళు ఎవరు ఎవరు ఉండరు. చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితి, సింగల్గా ఉంటాడు. సరే ఏంటి అని పక్కన చూస్తే అతను కర్మలే మంచి చెడు ఏమండి, సహజంగా చెడు కర్మలు ఎక్కువ ఉంటాయి. ఇటువైపు చూస్తాడు ఇటువైపు కర్మలే, ఇటు కర్మలు ఇటు కర్మ ఎదురుకుండా చూస్తే పెద్ద అగ్ని. ఇంకా ఎలా తప్పించుకుంటాడు? ప్రవక్త వారు అదే చెప్తారు, ఆ తప్పించుకోవడం ఎలా సాధ్యం అంటే, ఖర్జూర పండులో సగమైన దానం చేయాలి. దాని అర్థం ఏంటంటే, మీకు ఉన్నది ఏదైతే ఉందో అది అందులో సగం, మీరు ఏదో విధంగా సగం కాబట్టి ఎంతో కొంత అంటే ఒక సాదృశ్యంగా ప్రభక్తి వారు చెప్పారు. ఖర్జూర పండులో సగమైన అంటే అంత లీస్ట్ అయినప్పుడు కదా, ఖర్జూర పండు ఎంత ఉంటుందో ఎంత ఉంటుంది, సగం అంటే ఇంకెంత ఉంటుంది. దీని కూడా పుణ్యం వస్తుందా? వస్తుంది. ఎప్పుడైతే మనసు నిర్మలంగా ఉండి దైవం కోసం మాత్రమే సహాయం ఉన్నప్పుడు, కోట్లాది రూపాయలు చేసే సహాయంతో దైవం ఎంత పుణ్యం ఇస్తాడు, చిన్న ఖర్జూరు పువ్వు మొక్కతో కూడా అంత ఇచ్చేస్తాడు. ఆయన వద్ద కొద్దిగా ఉందండి, కొరత ఉంది, అంతా కూడా సంకల్పంపై ఆధారపడి ఉన్నదన్నమాట. కాబట్టి ఎంతో కొంత దానం చేసి ఆ రోజును తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ రోజున మంది మార్బలము అధికారం ఏమి కూడా రాదు, వంటలు వస్తారు మీరు అని చెప్పేసి కూడా వక్త హెచ్చరిక చేశారు. ఆఖిరు దవాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సర్వేజన సిగ్నో భవంతు. రండి ఇస్లాం తెలుసుకుందాం.